सहनावतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो रुद्रश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ हरि ओम्। बुद्ध्वा निमित्ततां सत्यां हेतुः पृथगनानुवन् वीतशोकं तथा कामा अभयं पदमश्नुते। सो నిన్నటి వరకు చెప్పినటువంటి దాంట్లో కనిపిస్తూ ఉన్నటువంటి ప్రపంచం చిత్తము మీద ఆధారపడి కనిపిస్తూ ఉంది. చిత్త చాంచల్యం మీద చెలిస్తున్న చిత్తమే ప్రపంచంగా కనిపిస్తుంది. ఓ ఒప్పుకున్నారు కదా అండి, చిత్తం నుండే పుట్టింది అండి. అసలు చిత్తానికి మూలం, చిత్తానికి అసలు అస్తిత్వమే లేదు. చిత్తానికి మూలం లేదు. ఒకటి చిత్తం యొక్క స్వరూపం ఏంటి అసలు వర్ణించడానికి వీలేని. చిత్తం అనేది నిజంగా ఉందా ఉంటే చూపించు. అయ్యా చిత్తం అనేటువంటిదే అసంబద్ధమైనటువంటిది, నిరంతరం కదిలే ఒక ఆలోచనల సమూహం మాత్రమే. దీని మీద ఆధారపడే ప్రపంచం కనిపిస్తున్నదంతే. చిత్తం మారే కొద్దీ ప్రపంచం కూడా మార్పులు కనిపిస్తుంది. చిత్తం లేకుండా పోతే ప్రపంచం కూడా లేదు. కానీ నేను అనేది మాత్రం ఎప్పటికీ ఉంది. అవునా, నేను అనేది ప్రపంచం ఉన్నా ఉంది, స్వప్నం ఉన్నా ఉంది, ఇవి రెండూ లేకపోయినా ఉంది. గాఢనిద్రలో నేను అనేది స్పృహ అక్కడ ఉంది. కాబట్టి నేను అనేటువంటిది ఉందే, దేని మీద ఆధారపడి లేదు. వాస్తవానికి నేనే ఒక్కటే ఉంది. ఇది పుట్టుక లేనిది, ఇది ఇంకొక దాన్ని పుట్టించదు కూడా, ఇది ఇదిగానే ఉంటుంది. సో కాబట్టి ఉన్నది ఆత్మ ఒకటేనండి, రెండవది లేవు. సో ప్రపంచాన్ని పరిశీలిస్తూ పరిశీలిస్తూ వెళితే చిత్తం దగ్గరికి వెళ్ళి చిత్తాన్ని ఆపచూస్తే అదృశ్యం అయిపోతుంది. కానీ అక్కడ చిత్తం ఉంది చిత్తం లేదు అని తెలుసుకునే ఒకటి ఉంది, అది ఆత్మ.
ఈ ఆత్మ కారణం లేదు, ఈ ఆత్మ ఎప్పటికీ ఉంది. బుద్ధ్వా తెలుసుకో, అనిమిత్తతాం సత్యాం, కారణం లేని స్వరూపం ఏదైతే ఉందో ఇదే ఆత్మ. ఆత్మ కారణం ఏంటి? నువ్వు ఉన్నావు అంటే కారణం ఏంటయ్యా అంటే ఏమంటారు? దేహాత్మ బుద్ధి ఉన్నప్పుడు మా అమ్మ నాన్న అండి అంటారు. అది కూడా నువ్వు పుట్టడానికి కారణం మీ అమ్మ నాన్న, నువ్వు ఉండడానికి కారణం లేదు. ఏ కారణం వల్ల నువ్వు ఉన్నావు చెప్పు. ఇక్కడ ఇక్కడ అని అంటే మళ్ళీ ఎందుకునేది వస్తుంది కదా. కానీ నువ్వు ఉండడానికి కారణం ఏంటి అని అంటే లేదు కారణం. నువ్వెవరికి పుట్టావు? ఉంది. ఎందుకు వచ్చావు? ఉంది. ఏం చేస్తున్నావు? ఉంది. ఎలా ఉన్నావు? ఉంది కదా. కానీ నువ్వు ఉండడానికి కారణం నేనే. ఈ నేను అనేది ఉందే సర్వకాల సర్వావస్థలలో అస్తిత్వాన్ని కలిగి ఉంది. కానీ ఈ నేను కారణమే లేదు. ఈ నేనుకు పుట్టుకునిచ్చేది ఇంకొకటి లేదు అంతకుముందు ముందు. ఈ నేనును పెంచి పోషించేది కూడా లేదు. ఈ నేనుని లయం చేసేది కూడా లేదు. అవునా? ఈ నేనుని లయం చేసేది కూడా ఇంకొకటి లేదు. ఈ నేను ఒకటే ఉంది. అనిమిత్తతాం సత్యాం హేతు పృథక్ అనాప్తును వన్. దీనికి మూలం ఇంకొకటి లేదు. ఇది ఉండడానికి కారణం ఇంకొకటి లేదు. దీనికి హేతువే లేదు. ఇది దేనికి ఆత్మ దేనికి కారణం కాదు. అంటే ఆత్మ నుండి ఇంకొకటి ఏది పుట్టదు. ఆత్మ దేనికి కార్యం కాదు. ఆత్మను కనేది ఇంకొకటి లేదు. సో కాబట్టి ఆత్మ దేనికి కారణము కాదు, ఆత్మ దేనికి కార్యము కాదు. ఆత్మ తనకు తానుగా అదే ఎప్పుడూ ఉంది. వీత శోకం తదాభామం అభయం పదమశ్నతే ఆప్నువన్. దీన్ని ఎప్పుడైతే పొందుతున్నారో శోకం కామ శోకం తదా కామ వీత. కామము శోకము రెండు వెళ్ళిపోతాయి. అభయం పదమశ్నతే అభయత్వ సిద్ధి లభిస్తుంది. కామం శోకం రెండు ఒకదాని మీద ఆధారపడున్నాయి. అవునా? నీకు శోకం ఎందుకు వస్తుందండి? వెనక్కి వెతికితే ఏదో లభించలేదనో, ఇష్టమైంది పోయిందనో. అవునా? శోకం వస్తుంది అంటే అంటే లభించలేదు కావాలి అనుకున్నది. అంటే కామం ఉన్నట్టే కదా. అక్కడ ఏదో కావాలి అనుకున్నావు అది లభించలేదు, ఏదో నాది అనుకున్నావు అది వెళ్ళిపోయింది. అవునా? నీకు శోకం ఎందుకు వస్తుంది? కామం వలన. సరేనండి, ఇంత కామం ఎందుకు కలుగుతుంది? ఏదో అసంతృప్తి, తెలియని శోకం, తెలియని బాధ కదా. ఏదో కావాలనిపిస్తుందండి. అది స్థూలమయ్యే కొద్దీ దేహాన్ని తోసి పారేస్తుంది కర్మలలోకి. అజ్ఞానం నుండి అహంకారం, అహంకారం నుండి కామక్రోధ లోభాలు అన్నీ అన్నారు. అవునా? ఇప్పుడు అజ్ఞానం అంటే నువ్వు ఆత్మ అని తెలియకపోవడం. ఆత్మ సచ్చిదానంద స్వరూపం, ఆత్మ శాశ్వతం, ఆత్మ ఏకం, ఆత్మస్వకం. అయ్యా ఆత్మ నువ్వు, నువ్వు ఎప్పుడూ ఉన్నావు, నువ్వు మాత్రమే ఉన్నావు. పైగా అదే కాదండి నా బాధ, ఒంటరిగా ఉన్నానని తోడు కావాలనుకున్నా
ఇది అహంకారం. అర్థమైందా? అందుకేనండి మేము బయట తోడు కోరుకోవట్లేదు, లేకపోతే దేవుడు తోడు కావాలనుకుంటున్నాము. అవునా? అందుకే బ్రహ్మచారి కావాలనుకున్నాం, దేవుణ్ణి తోడు చేసుకోవడానికి. ఓ, ఇది అజ్ఞానమే. కానీ దేవుణ్ణి తోడు చేసుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నం చేస్తే అజ్ఞానం వెళ్ళిపోయి దేవుడు ఒక్కడే ఉన్నాడని తెలుస్తుంది. ఇక మళ్ళీ తోడు లేదు, ఏలో. దేవుణ్ణి ఎందుకు తోడు చేసుకోవాలి? ఒక్కడనే ఉన్నానని తెలుసుకోవడానికి. అది ఇప్పుడు కూడా తెలుసు కదా. ఇప్పుడు తెలుసు కదనే ఈ ఒక్కడు ఈ ఒంటరితనం బాధ కలిగిస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒకరోజు తోడు లేకపోయేనే అని బాధ కలిగిస్తుంది. బికాస్ ఇది అజ్ఞానం నుండి వచ్చినటువంటి ఒంటరితనం ఉందే, దీన్ని ఏమంటారంటే లోన్లీనెస్ అంటారు. ఇక్కడ శోకం వస్తుంది. అజ్ఞానం పోయిన తర్వాత ఒంటరితనం ఉంది, ఎలోనెస్, అక్కడ నేను ఒక్కడే ఉన్నాను అని తెలిసింది. ఇక అప్పుడు అసంతృప్తి కాదా అండి? వీత శోక తథా కామః రెండు వెళ్ళిపోయాయి. శోకం రాదు, కారణం కామం లేదు. హే, మీరు అంటారులే, మేము నమ్ముతామా? నమ్మడం నమ్మకపోవడం నీ దరిద్రం, నీ అజ్ఞానం. కానీ నాకు తెలిసింది ఏంటి అంటే నేను తప్పితే వేరే ఏమీ లేదని నాకు తెలుస్తుంది. మరి నేను దేని కోరుకోవాలి? ఏమయ్యా ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు? నా తోకకు జడేసుకుంటున్నా. నీకు తోక ఎక్కడి నుంచి వచ్చింది? నీకు తోక లేదా లేదా లేదా? ఓ, అయితే వేసుకోవట్లేదు. అయ్యా ఒంటరిగా ఏం చేస్తున్నావు? నా కొమ్ములు అలంకరించుకుంటున్నా. కొమ్ములు ఎందుకున్నాయి నీకు? కొమ్ములు కూడా లేవు కదా. లేవా? లేవు. లేకపోతే పోనీలే. మరి ఏం చేస్తున్నావు? చూస్తున్నావుగా. ఏం చేస్తున్నా? సాధకుడైతే ఏం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా. జ్ఞాని అయితే ఏమైనా చేయడానికి ఏదైనా ఉందా అని వెతుకుతున్నా. చాలా రోజుల నుంచి కనిపించట్లేదు. అర్థమైందా? ఏమైనా చేద్దామని ప్రయత్నం చేస్తున్నా కానీ ఏది కనిపించట్లే. ఎందుకు? ఎంత వెతికినా కనిపించట్లేదు. నేను ఒక్కడనే ఉంటాను. జ్ఞానం ఉన్నవాడైతే ఓ మహాత్ముడు అని గుర్తిస్తాడు, అది లేనివాడైతే పిచ్చోడు అనుకుంటాడు. అవునా? మహాత్ముడు అని గుర్తించిన వాడు కొంచెం డిస్టర్బ్ చేస్తాడు భక్తితో. అంతేనా? నీ శిష్యుడినో నీ భక్తుడినో ఈ సేవకుండా అని కొంచెం డిస్టర్బ్ చేస్తాడు కదా. అజ్ఞానం అయితే ఏం చేస్తాడు? అడిపించేవాళ్ళు అని బియ్యలు వెళ్ళిపోతాడు. అబ్బా, ఏ అర్థంలో లేకుండా అమ్మగారట మొట్టమొదటి ఆశ్రమం పెట్టినప్పుడు భక్తులు వస్తూ ఉండేవాళ్ళట చూడటం. గురుదేవులకి లెటర్ రాశాడు గురుదేవు. భక్తులంతా వస్తున్నారు ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళు దర్శనానికి ఒక సమయం నిర్ణయించి చెప్పనా అని అన్నారట. ఆ పని చేయకున్నారు. ఏమిటి అంటే నువ్వు ప్రత్యేకంగా ఒక టైం పెట్టావంటే 24 గంటల దర్శనాలు ఇస్తూనే ఉండాల్సింది వస్తుంది. అవునా? వీళ్ళు దర్శనం చేసుకుంటే ఏమవుతుందని అనుకుంటారు. అస్సలు ఆ పనే చేయకు. ధ్యానం చేసుకునేటప్పుడు పడుకున్నప్పుడు తలుపులు వేసేసుకో. మిగతా సమయం అంతా బాగా తలుపులు తెరిచిపెట్టుకో. ఎవరు వచ్చినా మామూలుగా మాట్లాడు. అవునా? నిజంగా జిజ్ఞాసు అయితే నీలో జ్ఞానాన్ని వృద్ధి ఆయన సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. లేనివాడే వీళ్ళు మళ్ళాంటి వాళ్ళే కదా అని
మళ్ళీ మళ్ళీ రాడు ఇంకా డిస్టర్బ్ చేయడు అన్నాడు. అర్థమైందా? అర్థమైందా? నేను స్వామి దర్శనానికి వెళుతున్నానండి, వెళ్ళి నేను 3 రోజులు 2-3 దర్శనాలు చేసుకున్నానండి, మీ మొహాలహర ఉంది, ఆ గుళ్ళో రాయని దర్శనం చేసుకున్నట్టే ఉంటుంది. అవును, నేను 3 రోజులు వెయిట్ చేశానండి దర్శనం చేసుకోవడానికి. అమ్మగారి దగ్గరికి ఒకసారి యజ్ఞంలో అందులో వచ్చే కాళ్ళ మీద కూడా నమస్కారం చేస్తున్నారు. ఎందుకు నమస్కారం చేస్తారు మీరు, నాకేం అర్థం కావట్లేదు అన్నారు. అదేంటమ్మా అంటే, మీ పాదాలు లాగానే నా పాదాలు ఉన్నాయి కదా, మీరు నాకు నమస్కారం చేస్తే ఏమొస్తుంది? అఫ్కోర్స్ ఎందుకంటున్నారు వాళ్ళకి తెలియాలి కదా, మీ కాళ్ళు లాగానే నా కాళ్ళు ఉన్నాయి, మీ వేళ్ళ లాగానే నా వేళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఊరికి వచ్చే పదే పదే నమస్కారం చేస్తే ఏమొస్తుంది? అవునా? దేని కొరకు తెలిసి వచ్చిన వాళ్ళైతే గ్రహించి ముందుకెడతారు. ఊరికే నమస్కారం చేసుకుంటే ఏదో పుణ్యం వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళైతే, అవును కదా అమ్మగారు సత్యం చెప్పారు, నీకు నమస్కారం, బాయ్ బాయ్, ఇంక మళ్ళీ కనిపించరు కదా. కోల తప్పిపోతుంది, సమస్య తప్పిపోతుంది. ఎనీహౌ, ఇంతకు జ్ఞానికి ఏం కనిపిస్తుంది, అజ్ఞానికి ఏం కనిపిస్తుంది? అజ్ఞానికి బయట ఉన్నవి ఏం కనిపిస్తాయి, జ్ఞానికి బయట ఉన్నవాడు ఏం కనిపించు అంటే ఏం కలుగుతాయండి జ్ఞానం వస్తే? అవునా? ఆత్మజ్ఞానం వస్తేనే కలిగిపోతాయండి, కలిగిపోతాయండి. ఈ కళ్ళు అబద్ధాలు చెప్తున్నాయని అర్థమవుతుంది. అర్థమైనా? జ్ఞానం వస్తే ఈ కళ్ళు అసత్యాన్నే చూస్తాయి అని అర్థమవుతుంది. నిజమబద్ధమా? ఏమండి నిజమబద్ధమా? సో ఇప్పుడు మీకు జ్ఞానం వచ్చిందా లేదా? ఇప్పుడు జ్ఞానం వచ్చిందా లేదా? జ్ఞానం వచ్చిందంటే చూసేదంతా అప్పుడు అమ్మమ్మ వద్దులే, ఓ జ్ఞానమా, ఇంకొంచెం ఆలస్యంగా రావమ్మ, ఇప్పుడే వద్దు మా దగ్గర. సో ఇప్పుడు మనం జ్ఞానాన్ని ప్రేమిస్తున్నావా అజ్ఞానాన్ని ప్రేమిస్తున్నావా? జ్ఞానం కావాలి అనుకుంటున్నావా అజ్ఞానం కావాలి అనుకుంటున్నావా? పూజలు యజ్ఞాలు యాగాలు జపాలు తపాలు ఓ శ్రవణాలు మానాలు అన్నీ చేసి అజ్ఞానాన్ని దృఢపరచుకోవడానికి కృషి చేస్తున్నావా? అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి కృషి చేస్తున్నావా? క్వశ్చన్ చేసుకోవాలి కదా. ఒకసారి గురూజీ ఎవరో వచ్చి అడుగుతున్నారు, గురూజీ మీరు ఇన్ని ప్రాజెక్టులు అన్నీ స్టార్ట్ చేసేస్తున్నారు కదా, మరి దీనికంతా డబ్బులు ఎలా? అదే మాకేం బయలేదు అయ్యా. ఏమిటి? మీలో అజ్ఞానం ఉన్నంత వరకు మాకేం భయం లేదు. అర్థమైందా? మా దగ్గరకు వచ్చే వాళ్ళకి అజ్ఞానం ఉన్నంత వరకు మాకేం భయం లేదు. మేమేదో చెప్తూ ఉంటాం, మీరేదో డబ్బులు ఇస్తూ ఉంటారు, ఇట్లాగ నడిచిపోతూ ఉంటాయి. ఆయన తెలివిగా, మరి మా జ్ఞానం వస్తే అప్పుడు ఇంకా ఆశయ భయం లేదు అన్నట్టు. అదేంటి అంటే, ఈ ప్రాజెక్టులని ఎవరి కోసం పెట్టాలయ్యా? అర్థమైందా? ఇవేమన్నా మా కోసమా? కాబట్టి మీ అందరికీ జ్ఞానం వచ్చేస్తే మీరు మా దగ్గరకు రాలేదు, మేమేమి చెప్పాల్సిన అవసరం లేదు, ఓకే హాయిగా ఉంటుంది, ఏ చెట్టు కింద కూర్చుందా ప్రశాంతంగా. అవునా కదా? ఇప్పుడు ఎటు వచ్చి ఏంటండి ఇవన్నీ ఏర్పడింది? మీకోసమే ఏర్పడిపోయేది, మీకోసమే. అది ఎంతవరకు? మీలో అజ్ఞానం ఉన్నంత వరకే. మరి మేము ఎందుకు వస్తున్నాం? మీరే ప్రశ్నించుకోండి. అజ్ఞానం పోగొట్టుకోవడానికి వస్తున్నాము అనేటువంటి విషయం. అజ్ఞానాన్ని పెంచి పోషించుకుంటూ ఉన్నవాడు నిరంతరం తిరుగుతాడు చెట్టు పుట్ట గూడి గోపురం అన్ని చోట్లకి, కానీ జ్ఞానాన్ని తెచ్చుకున్నవాడు
ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు. వాడు కూడా తిరగచ్చు. ఎందుకు? ఇతరులకి అజ్ఞానం తొలగించడం కొరకు. అవునా? ఇతరుల అజ్ఞానం తొలగించడం కొరకు. సో ఇప్పుడు పని చేసినా నేను చేయలేదండి అంటాడు. ఏం చేయట్లేదా? ఎందుకు చేయలేదండి అంటాడు. ఇదేంటండి? ఇదే అద్వైతం. అవునా? ఇదేనండి అద్వైతం. కర్మణి అకర్మయ పశ్యేత్, అకర్మణి చ కర్మయ పశ్యేత్. శరీర మనోబుద్ధుల వ్యవహారాలు చేస్తూ ఉంటే హే ఎవడరా చేస్తుంది, నేను చేశాను ఎవడు చెప్పాడరా అంటాడు. గుర్తించాలి అది. నేను ఆత్మను, ఆత్మ కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా, కళ్ళు ఉన్నాయా, ముక్కు ఉందా, ఎలా చేస్తే ఏం చేయలేదు. వాటి అన్నిటిని ఆపేసి ధ్యానంలో కూర్చున్నాం. ఏం చేస్తున్నామండి? ఏ మీ అందరికంటే గొప్ప పని చేస్తున్నా. అంటే కామ్గా కూర్చోవడమే. అవునా? కామ్గా కూర్చోవడం అన్నిటికంటే గొప్ప పని ఎట్టవుతుందండి? నువ్వు చేసి చూద్దాం. శరీర ఇంద్రియ మనసు బుద్ధి ఇవి ఎప్పుడన్నా మాటంటాయా? వాటిని అన్నిటినీ కీప్ క్వైట్ అని చెప్పి కామ్గా కూర్చోబెడుతున్నావు అంటే ఇప్పుడు సామాన్యమైన పనే. అవునా? ఏమయ్యా దానికే అన్నారు? ఏమీ చేయకుండా అన్నీ చేస్తున్నా, అన్నీ చేస్తూ కూడా ఏం చేయట్లేదు. అదేంటండి ఆత్మజ్ఞాని? ఏమన్నా చెల్తుంది. అర్థమైందా? జ్ఞానాన్ని పొందిన తర్వాత ఏదన్నా చెల్తుంది. కానీ వాళ్ళ దృష్టిలో ఉన్నది ఆత్మ ఒకటే. జీవులుగా కనిపించేది ఆత్మయే తనే. జీవరాశులు ఉన్నా జీవరాశులు లేకపోయినా ఆత్మ మాత్రమే ఉంది. అనేకంగా కనిపించే నామరూపాలు చిత్తంలో కదలికల్లాంటివి. ఇది ఎవడైతే గుర్తించాడో అభయం పదం అశ్నోదే భయరహిత స్థితిని పొందుతాడు. దానికే చెప్పింది ఇక్కడ గీత శోకం కదాకామ ఇవి రెండే ఒకదాని మీద ఒకటి. లోపల ఏదో అసంతృప్తి వచ్చింది ఆ బాధ, అదే ఏదో కావాలని పరిగెత్తి తీసుకుంటూ ముందుకెళ్తాడు. ఏదో కావాలని లోపల అనిపించిందా, ఇప్పుడు కూడా అసంతృప్తితో పరుగులు తీస్తూ ఉంటాడు. ఎట్టు వచ్చిన కామం శోకం, కామం శోకం. ఒక కాయనికి బొమ్మ బరుసు లాంటిది. ఒకటి ఉన్న చోట మూడు ఖచ్చితంగా ఉంటుంది, కోరిక ఉన్న చోట దుఃఖం ఖచ్చితంగా ఉంటుంది. నీకు దుఃఖం లేకుండా పోవాలంటే మొదట కోరికను తీసేసేవారు. అయితే ఈ కోరికలు పూ, దానికి కోరికలన్నిటినీ దారికి తెచ్చుకోవాలి, పక్క దారికి ఒక గమ్యం చూపించాలి, ముక్తి పొందాలి అనే కోరికకు వీటినన్నిటినీ యాడ్ చేస్తే అది పట్టుకొని వెళ్తుంది. పొదుగు పొదుగుతూ ఒక్కొక్క దాన్ని విసిరి ఆడ బాగాలేస్తే వెళ్ళిపోదు. ఏది ముక్తి కావాలనే కోరిక ఉందే, అన్నిటినీ పట్టుకుంటుంది. ఒక్కొక్క దాన్ని మంచి మంచి ప్లేసులు చూసి ఏదో నుయ్యో గొయ్యో చూసి పాత పెట్టేసి వెళ్ళిపోతూ వస్తుంది. దేన్ని మిగలని అత్యంత జాగ్రత్తగా పాత పెట్టేస్తుంది అన్నిటినీ. మళ్ళీ బయటికి రానివ్వకుండా కాంక్రీట్ వేసి పారేస్తుంది. ఏది ముక్తి కావాలి అనే కోరిక ఉందే, ఇది మిగతా కోరికలను అన్నిటినీ స్మాష్ చేసేస్తుంది. దీన్ని పోనివ్వకుండా పట్టుకోగలిగితే చూకి ఏమండి ముక్తి వస్తుందా? డౌట్ ఉంటే రాదు. వస్తుందని నాకు నమ్మకం ఉందండి. ఈ నమ్మకాన్ని కూడా వదిలేస్తే నువ్వు ముక్తుడివే. అర్థమైనా? నాకు ముక్తి వస్తుందండి. ఏ నువ్వు ఏరుగా ఉన్నావా? నాకు వస్తుందండి, షూర్ అండి. నువ్వే ఆత్మ పొందాల్సిందే. నిన్ను నువ్వే నిద్రపోతున్నాడు మేల్కోవడం లాంటిదే ముక్తి అంటే. నేను దేహం అనుకుంటూ ఉన్నాడే. అయితే మిగతా కోరికలు పోవాలి అంటే ముక్తి మాత్రమే కావాలి అనే కోరికను రైజ్ చేస్తే మిగతా కోరికలన్నీ ఆ దారిలో పడి నలిగిపోతాయి.
అడ్రస్ లేక కోల్పోతాయి. ఇంతే కావాలి, సర్వకాల సర్వావస్థల ఏం కావాలి అని పరనిద్రలోంచి లేపి అడిగిన ముక్తే అన్నాడు అనుకోండి, ఆ భావం వదిలేదా, నువ్వే ముక్తుడివి. భగవద్గీతలో శివరాధ్యాయం పేరేంటి? మోక్ష సన్యాసం. కొందరు చెప్పచ్చు నీకు మోక్షం కావాలి అంటే సన్యాసం తీసుకో అని, అని ఎక్కడ చెప్పాలి అక్కడ, అవునా? ఇంకొకటి అనొచ్చు, అందుకే నేను మోక్షానికే సన్యాసం ఇచ్చేసానండి. మోక్షానికే సన్యాసం ఇచ్చేసానండి, లేదా సన్యాసానికే మోక్షం ఇచ్చేసానండి. ఒలి ఒలి ఒలికి వస్తాయి, చీ 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 చీ. ఇక్కడ మరి ఎట్లా గ్రహించాలండి దీన్ని? మోక్షం కావాలి అనే ఒక సంకల్పం మిగతా వాటిని అన్నింటినీ తొలగిస్తుంది. చివరికి ఈ భావాన్ని అట్లా తోసేస్తే మోక్షం కావాలి అని కోరుకుంటూ ఉన్నది నువ్వే. మోక్ష స్వరూపం నిన్ను గుర్తిస్తే సదా మోక్షమే. అలా కాదండి, దేహమైన బుద్ధులకు మోక్షం అండి. హే, దేహమైన మోక్షం ఎప్పుడు మోక్షంలోనే పోతే మోక్షం పొందుతూనే ఉన్నాయి, అవునా కదా? బాల్యంలో ఉన్న దేహం మోక్షం పొందింది, యవనం దేహం వచ్చింది, యవనం దేహం మోక్షం పొందింది, వృద్ధాప్య దేహం వచ్చింది. ఇప్పుడు వృద్ధాప్య దేహం అట్లే ఉంటుందా? అది కూడా వెళ్ళిపోయింది, అవునా కదా? అంతేకాదండి, మరి మనసు, మనసుకు మోక్షం ఏంటి? ధనుమోహం అది సెకండ్కు 100 సార్లు మోక్షం పొందుతుంది, మళ్ళీ బంధాన్ని పట్టుకుంటుంది, అవునా? మళ్ళీ బంధాన్ని పట్టుకుంటుంది, దాని మూలాలు పీకేసేయాలి. లేదండి, ప్రాణానికి మోక్షం అండి, ఆత్మహత్య చేసుకో, జాగ్రత్త, ఏదో ఒక రోజు అది కూడా పోతుంది, అవునా? దాని అది పోతుంది, నిన్నేం పట్టుకోదు. ఓకే, ఇప్పుడు మోక్షం దేనికి? నేను దేహము అనే భావానికి మోక్షం. అది ఎప్పుడొస్తుంది? నేను ఆత్మను గ్రహిస్తే. కాబట్టి మోక్షం పొందడం, మోక్షం లేకపోవడం అజ్ఞానం వలననే. నువ్వు సదా ముక్త స్వరూపుడివే, కానీ అజ్ఞానం వచ్చి తగులుకుందే. నేను నిన్ను మరిపించి నువ్వు దేహం అనే భావం ఇస్తుంది చూడు, దీన్ని తొలగించుకోవడం కొరకే. ఏమండి ఇంత బాగా చెప్తున్నారు కదా, ఇన్ని రోజులు నేను చెప్తున్నారు కదా, ఇది తోసేస్తే పోదా? తోసేస్తే నేను కూడా పట్టుకుని వెళ్ళిపోతుంది అది, అవునా? నువ్వు తోసేయడానికి ప్రయత్నం చేస్తే నేను కూడా పట్టుకుని వెళ్ళిపోతుంది. మరి ఏం చేయాలండి? దానికి రియలైజ్ కావాలండి. ఓకే, ఒకటి ఉంది లోపల అక్కడ పట్టుకొని ఉండేది, ఏంటో చూడండి. అభూతాభినివేశాద్ది తదృశే తత్ ప్రవర్తతే, స్వభావం సబుద్ధ్యైవ నిస్సంగం వినివర్తతే, నిస్సంగం వినివర్తతే. అభూత అభినివేశాత్ హి తత్ ప్రవర్తతే సదృశమే. అభూత నిజానికి లేనివి, ఉన్నట్లుగా కనిపించేటువంటివి ఏవైతే ఉన్నాయో అసత్య వస్తువులు, విషయ వస్తువులు, అభినివేశాత్ హి వాటి యందు నీకున్న గాఢ తాదాత్మ్యమే తత్ ప్రవర్తతే సదృశ్యతే, వాటి వెంట ఇంద్రియాలు పరుగులు తీసి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. వస్తు అభావం సహ బుద్ధ్యా ఏవ, సహ వస్తు అభావం బుద్ధ్యా ఏవ. వస్తువులు ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా ఇక్కడ ఏవి నిజంగా లేవు అని కానీ నువ్వు గుర్తిస్తే దీనే భావం అన్నారు, వైరాగ్యం. నిస్సంగ ఇని వర్తతే, వాటితో ఉన్న తాదాత్మ్యం వెళ్ళిపోతుంది.
వాటితో తాదాత్మ్యం ఇవ్వాలి. ఏదైనా సరే ఒక వస్తువు సుఖాన్ని ఇస్తుంది అని అనుకున్నప్పుడే మనసు ఇంద్రియాలను పట్టుకుని దాని వెంట వెళ్తుంది. అక్కడ సుఖం లేదు అని తెలిసిన తర్వాత వెనక్కి వస్తుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరు అంత ఏ విషయం మీదైనా అధిక తాదాత్మ్యం కలిగిందా, వెళ్తూనే ఉంటుంది. అక్కడ ఎక్కడోసారి దెబ్బ తగిలిందా, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. ఈ లోపల నలిగిపోతుంది. అవునా? ఇంతెందుకయ్యా? మహామహులు హేమాహేమీలు దేవతలు కూడా విషయాలు వెంటబడ్డ వాళ్ళే అని ఎవరో మహాత్ముడు అంటాడు. అఘటనా ఘటనా పఠీయసి మాయా మాయా బహు బలవత్తరం. ఎందుకయ్యా? అది మాయా లేడీ అని తెలిసి కూడా సీతాదేవి వెంటబడిందా లేదా? వెంటబడిందా లేదా? మాయ లేడీ అవునా? మాయ లేడీ అని తెలియదు కదా అండి. లక్ష్మణ స్వామి చెప్పాడా లేదా? అవునా కదా? నేను తెలియదు వెంటబడి తెలియకపడ్డానండి. ఎక్కడ ఎవడు పతనం అయ్యున్నా అను ఇష్టపడి పతనం అయ్యే లోపల బోల్డ్ అంత మంది చెప్తారు ఇది మంచిది కాదురా బాబు, ఇది నిజం కాదురా బాబు అని. అవునా? అస్సలు చెప్పకుండా ఏమి ఉండరు. తెలియకపోడ్డానండి. తెలియక కాదు పడేది, తెలివిలేక. అవునా? జ్ఞానం ఉంటుంది, తెలియదని అట్లా అంటావు? చెడు వెంట పడితే పదం అయిపోదాం అని తెలియదా? చెడు పని చేస్తే దెబ్బతింటావు అని తెలియదా? కానీ అది నీకు తెలుసు, తెలుసు అనే భావాన్ని నొక్కు పారేసావు, కనిపించకుండా చేసావు. సీతాదేవి లేడి వెంట పడుతుంది. లక్ష్మణ స్వామి వచ్చాడు. అమ్మ అది లేడు కాదు అమ్మ, మారి చూడండి డైరెక్ట్గా చెప్పాడు. ఏమంది? అందరం అంతే. అవునా? ఏమంది సీతాదేవి? ఏమంది లక్ష్మణ స్వామి? నిన్ను ఎవడు అడిగాడు? నువ్వెందుకు మధ్యలో పుడింగ్లాగా వస్తున్నావు? అర్థమైందా? ప్రతి ఒక్కరి భావం ఇదే ఉంటుంది. నాకు నచ్చింది, నేను తెచ్చుకుంటా, నేను అనుభవిస్తా, నాకు కావాలి, నాకు నచ్చింది, నాకు కావాలి. అరే నచ్చితే నచ్చింది కానీ అది మంచిది కాదు, కష్టాన్ని కలిగిస్తుంది అని అంటే వెంటనే విన్నాడు రా అంటే గుడ్ ఫాలో అయ్యారు, ఖచ్చితంగా వెళ్ళి లీడర్ అవుతాడు. షుగర్ పేషెంట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే షుగర్ వచ్చిందా ఏమో ఆ డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి అయ్యా నీకు షుగర్ వచ్చేసిందండి, అది కూడా హై లెవెల్లో ఉందండి, నువ్వు కానీ ఏమాత్రం స్వీట్ తిన్నా నువ్వు పోతావండి అని. ఈయనకి విపరీతమైన ఇష్టం ఉంటా స్వీట్ అంటే. కాముగా అంటూ బయటకు వచ్చాడు. బయటకు వచ్చి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఈ డాక్టర్ ఉన్నాడే మంచోడు కాదు, ఆయన ఎవడూ సుఖపడితే ఇష్టపడడు, ఆయన ఒట్టి పాడుబుద్ధి, ఎవడు ఏం తింటున్నాడో అదంతా వద్దంటాడు. పక్కన వాడు బీపీ పేషెంట్ వస్తే వాడిని హార్ట్ తినద్దని చెప్తున్నాడట అని చెప్తున్నాడట డాక్టర్. ఇంకెప్పుడు ఈ డాక్టర్ దగ్గర నన్ను తీసుకురాకండి. అవును, నన్ను స్వీట్ తినద్దంటాడు, రెండెంతలు తింటా. ఏం చేస్తాడు, ఏం పీక్తాడో చూద్దాం. దేహం కొంచెం బలిష్టంగానో లేదో కొంచెం యవ్వనంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కడికి వచ్చే భావం ఇదే. అత్తగారు చెప్తూ ఉంటే కోడళ్ళకు పుట్టే బుద్ధి ఇదే, అమ్మ చెప్తూ ఉంటే కూతుర్లకి కొడుకులకి పుట్టే బుద్ధి కూడా ఇదే, బాస్ చెప్తే కింద ఉన్న వాళ్ళకి చెప్పే బుద్ధి ఇదే, గురువుగారు చెప్తూ ఉంటే శిష్యులకు పుట్టే బుద్ధి కూడా ఇదే. ఎందుకండి అలా మాయ అండి? సింపుల్ మాయ అండి.
మాయ అండి. ఏం చేస్తుంది? పట్టుకొని పతనం చేసేంత వరకు వదలదు. అది కానీ పట్టుకుంది అంటే చూడండి, సీతాదేవిని ఆ లేడొచ్చి పట్టుకుంది, లక్ష్మణస్వామి అడ్డం వచ్చినా తోసి పారేసింది నువ్వు కూడా మా ఇద్దరు మధ్యలోకి రావడానికి అని. కానీ అదే 14 ఏళ్ల క్రితం 13 ఏళ్ల క్రితం అని లేదు ఆ మాట, నువ్వెందుకు మా మధ్యలో అని కదా. అప్పుడైతే రా రా రా, మేము బాగా కూర్చుంటాం, నువ్వు సేవలు చేద్దు. సరేనండి, ఇప్పుడు రాముల వారే ఉన్నారు. ఇప్పుడు రాముడిని ఏమైనా అభిప్రాయం అడిగిందా? రామా అది మంచా చెడా అడిగిందా? ఇది రైటా రాంగా? కోరుకోవచ్చా కోరుకోకూడదా? చేయొచ్చా చేయకూడదా? అదే 13 ఏళ్ల క్రితం ఇంత వచ్చేటప్పుడు ఏముంది, నువ్వేం తింటే అదే తింటా, నువ్వేం చెప్తే అదే చెప్తా, నువ్వు ఎక్కడ పడుకుంటా అక్కడ పడుకుంటా, మాకు నువ్వు ఉంటే చాలు, ఇంకేమీ కోరుకోం. అవునా కాదా? అవునా కాదా? ఒక వ్యక్తి శిష్యుడిగా చేరేటప్పుడు ఇట్లాగే అంటాడు, ఏదో భార్య ఒక స్త్రీ భార్యగా వచ్చేటప్పుడు ఇట్లాగే అంటుంది, ఒక అబ్బాయి అమ్మాయిని కావాలి అనుకున్నప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఇలాగే అంటాడు, ధర్మేచ అర్థేచ కామేచ నా ఆది చరితయ్యా, ప్రమాణాలు కూడా చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరైనా సరే దెబ్బతిన్నారు అని అంటే ఈ విధంగా మోసపోవడం. సో కాబట్టి నువ్వు దెబ్బతినకుండా ఉండాలి అని అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకోకుండా ఉండగలగాలి. ఏ విషయంలో? ఇదిగో ఈ విషయాల విషయంలోని, ప్రపంచంలో ఉన్న విషయాలలో దేంతోనూ సుఖం ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ప్రపంచంలో ఏది అనుభవించకూడదా? కాదు, ప్రపంచంలో అవసరాలు తీర్చుకోకుంటే దేహానికి మనుగడే లేదు. దేహ అవసరాలు తీర్చుకోవాల్సిందే, వాటిని ధర్మబద్ధంగా అన్నారు. కానీ ఇష్టంతో వెంటపడ్డావో శోకం తప్పదు, మలిగిపోతుంది మనస్సు. సో హెచ్చరికగా లోపల ఉన్న మోహాన్ని తిరగించి నువ్వు ఆత్మలో కూర్చొని ప్రపంచాన్ని చూస్తే అంతా భగవంతుడే ప్రపంచం. ఇది గుర్తుంచుకున్నంత వరకు క్రమంగా ముందుకెళ్తావు. కదా వస్తు హరి ఓం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.